ఐపీఎస్ ఐఆర్ఎస్ వస్తే ఐఏఎస్ రాయకూడదా నేటి ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో మీకు మనం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఈ ఇటువంటి వేరే వేరే సర్వీసులు వస్తుంటాయి నేను మొత్తం పంతొమ్మిది సర్వీసులు ఉన్నాయి పంతొమ్మిదిలో ఏదో ఒకటి వస్తుంటాం బట్ ఐఏఎస్ రాకపోవచ్చు బట్ మన డ్రీమ్ ఐఏఎస్ అయినప్పుడు ఐఏఎస్ కోసమే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం సో ఈ రూలు మారబోతుందా అంటే ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ రివీల్డ్ బై ఎన్ ఆఫీసర్ హూ ఇస్ నాట్ విల్లింగ్ టు డిస్క్లోజ్ హిస్ ఐడెంటిటీ షేడ్ దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ మే బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ సో దానికి నా వివరాలు తెలుసుకునే ముందు ఒక అనౌన్స్మెంట్ వీఆర్ కండక్టింగ్ ఎ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ మాక్ టెస్ట్లో టాపర్కి వన్ ల్యాక్ రూపీస్ ప్రైజ్ మనీ ఉంటుంది టాలెంట్ ట్వంటీ వన్ పేరుతోటి యూపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్క్ టెస్ట్ నిర్వహిస్తున్నాం వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ ప్రైస్తో ఎలిజిబిలిటీ ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా రాయొచ్చు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏప్రిల్ సెవెంత్ డేట్ ఆఫ్ ద టెస్ట్ ఏప్రిల్ ఫోర్టీన్త్ టైం నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ జిఎస్ వన్ సిలబస్ ఉంటుంది యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రీలిప్స్ ఎగ్జామ్కి సంబంధించింది హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తాం టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది నెగిటివ్ మార్కింగే ఉంటుంది అండ్ టాపర్ విత్ మినిమం ఎయిటీ మార్క్స్ విల్ బి గివెన్ దిస్ ప్రైస్ సమానమైన మార్కులు వస్తే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎవరని ఇద్దరు అభ్యర్థులకి ఇది ఓన్లీ ఆఫ్లైన్లో క్లాస్ రూమ్లో మాత్రమే ఉంటుంది ఈ ఎగ్జామ్ సో మీరు మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు సో ఇది వెంటనే ఈ ఈ రూల్ అనేది వెంటనే ఇంప్లిమెంట్ కాకపోవచ్చు మేబీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ తర్వాత ఇంప్లిమెంట్ కావచ్చు అంటే ఈ ప్రస్తుతం ఇండియన్ ఫారెన్ సర్వీస్ వస్తే మీకు ఐఏఎస్ రాయడానికి అవకాశం లేదు ఐఏఎస్ కావాలనుకుంటే రిజైన్ చేసి రాసుకోవచ్చు అలాగే ఇప్పుడు కొత్త రూల్ ఏంటి అంటే క్యాండిడేట్స్ హు క్రాక్డ్ అదర్ సర్వీసెస్ మె నాట్ బి అలౌడ్ టు టేక్ ది ఐఏఎస్ ఎగ్జామ్ ఐఏఎస్ కావాలి అని చెప్పి అప్గ్రేడేషన్ కోరుకుంటే మాత్రం మీరు రిజైన్ చేసి ఐఏఎస్ రాసుకోవచ్చు సో వన్ ఆఫ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది బాస్వాన్ కమిటీ ఇది దీన్ని దృష్టిలో పెట్టుకుని సీనియర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు ఈ ఇయర్ క్లియర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి